హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేటప్పటికి నాకు ఇంటెల్ నుంచి అయితే ఒక మంచి సర్ప్రైజ్ అయితే వచ్చింది. అదేంటో అనుకుంటున్నారా? అది వచ్చేటప్పటికి ల్యాప్టాప్ అనమాట. ఆ ల్యాప్టాప్లో వచ్చేటప్పటికి మంచి గేమింగ్ ల్యాప్టాప్ అండ్ చాలా మంచి ఫీచర్స్ ఉన్న ల్యాప్టాప్ అయితే ఇచ్చారు. సో ఇంకెందుకు ఆలస్యం, అన్బాక్స్ చేసేద్దాం. అండ్ ఇంకొకటి, ఈ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి ఎవరికి యూజ్ అవుతుంది అంటే బాగా ఎవరైతే గేమ్స్ ఆడతారో అండ్ క్రియేటింగ్ అంటే క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే దీంట్లో ప్లస్ పాయింట్ ప్రైజింగ్ అనమాట. ఇది కూడా చాలా తక్కువలో తీసుకొచ్చారు ఇంత మంచి ల్యాప్టాప్ని. ఇది లెనోవో లాక్ ల్యాప్టాప్ అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి 13th gen ఇంటెల్ కోర్తో అయితే రన్ అవుతుంది. దీని ప్రాసెసర్ వచ్చేటప్పటికి i7 13700HZ అయితే ప్రాసెసర్తో రన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి వరల్డ్స్లోనే బెస్ట్ మొబైల్ ప్లాట్ఫామ్ నుంచి అయితే వచ్చింది ఈ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు ఎప్పుడు పనిచేస్తుంది అంటే, మీరు ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేదా ఏమైనా కంటెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ మీకు దీంట్లో వచ్చినప్పటికి టోటల్ 14 crores అయితే ఉంటాయి. అండ్ ఇంకా 8 efficient cores అయితే ఉంటాయి. ఇవి మొత్తం టోటల్ 20 threads అనమాట. సో ఇవి మీకు ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే, మీరు ఏమైనా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ లేదా గేమ్స్ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ రన్ చేసేస్తారు కదా, అలాంటి టైంలో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ ల్యాప్టాప్లో 13th gen ఇంటెల్ ప్రాసెసర్ ఉంది కదా, సో ఇది దేని గురించి యూజ్ అవుతుందో ముందే చెప్తాను చూడండి. ఈ 13th gen ఇంటెల్ వచ్చేటప్పటికి ఎవరైతే స్ట్రీమర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి కదా, ఇంకా చెప్తా వినండి. ఈ ఇంటెల్ కోర్ 13th gen ప్రాసెసర్ వచ్చేటప్పటికి దీని హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ దీంట్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, అంటే పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ క్రోర్స్ ఉంటాయి కదా, ఇవి కూడా అయితే అంటే పర్ఫార్మెన్స్ అంటే ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో హై పర్ఫార్మెన్స్ వాళ్ళనమాట, అండ్ ఎఫిషియన్సీ అంటే ఎవరైతే తక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఓఎస్ని అయితే పెట్టుకున్నట్లయితే మీరు బ్యాక్గ్రౌండ్లో మల్టీ టాస్కింగ్ చేయొచ్చు అండ్ మీరు గేమ్స్ ఆడుతూ కూడా అవి కూడా స్మూత్గా అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు గేమ్స్ ఆడుకుంటూ కూడా మీరు బ్యాక్గ్రౌండ్లో గేమ్స్ ఆడుకుంటూ రీల్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అండ్ స్మూత్గా కూడా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఈ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ వచ్చేటప్పటికి లాస్ట్ 12th gen ఉన్నప్పుడే వచ్చింది ఈ 13th gen కూడా, కానీ ఇప్పుడు ఏంటి అంటే ఈ 13th gen పీ కోర్ అండ్ ఈ కోర్స్ వచ్చేటప్పటికి ఇంప్రూవ్ చేయబడ్డాయి లాస్ట్ జెన్ మీద పోల్చుకుంటే. అండ్ ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళైతే దీంట్లో గేమ్స్ అయితే చాలా బాగా స్మూత్గా అయితే ఆడుకోవచ్చు. అది ఎందుకంటే దీంట్లో వచ్చేటప్పటికి క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 5.6 GHz పెంచారు. అండ్ అంతేకాకుండా అలాగే ఈ 13th gen ఇంటెల్ కోర్ ప్రాసెసర్లో వచ్చేటప్పటికి FPS కూడా చాలా బాగా ఇంక్రీజ్ చేశారు. అంటే లాస్ట్ జనరేషన్లో చాలా తక్కువ వచ్చేది అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు 89% వరకు అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ అంతేకాకుండా గ్లోబల్ గేమ్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా వీళ్ళు 52% వరకు అయితే బూస్ట్ ఇచ్చారు. మార్వెల్ గెలాక్సీ ఇలాంటి గేమ్స్ ఉంటాయి కదా, సో వాటికి కూడా చాలా మంచి బూస్ట్ అయితే ఇచ్చారు. ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు, పెద్ద పెద్ద గేమ్స్కి ఎక్కువ FPS వస్తుందంటే ఇంకా మనకి ఇష్టమైన గేమ్స్కి ఇంకా ఎలా వస్తుందో. అలాగే ఈ 13th gen 3x ఫాస్ట్ కనెక్టివిటీ ఉండిద్దంట. అంటే మీరు స్మూత్గా గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ ల్యాగ్ లేకుండా స్ట్రీమ్ చేసుకోవచ్చు అంట. సో చూద్దాం ఇది ఎంత బాగుండిద్దో. అండ్ మీరు కూడా ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదు అందరు కూడా లైక్ చేయండి అన్న. ఇక్కడ వరకు వీడియోని చూసారు కదా. ఇప్పుడు వరకు మనం 13th gen ఇంటెల్ కోర్ ప్రాసెస్ గురించి మాట్లాడాం కదా, సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనం దీని గ్రాఫిక్ కార్డ్ గురించి అయితే చూసుకుందాం. సో GPU గురించి, ఇది వచ్చేటప్పటికి ఎన్విడియా GeForce RTX 4060 GPU అనమాట. ఈ గ్రాఫిక్స్ అంట మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉండిద్ది. అండ్ అంతేకాకుండా ఇది చూసాక మన హార్ట్ కూడా ఫుల్ఫిల్ అయిందంట, అంటే ఆ గ్రాఫిక్స్ చూసాక. అలాగే ఈ గ్రాఫిక్ కార్డు AI ట్రాకింగ్ టెక్నాలజీతో అయితే ఉంది. ఈ ల్యాప్టాప్లో హైలైట్స్ ఏంటి అంటే, దీంట్లో వచ్చేటప్పటికి మొత్తం డ్యూయల్ 2 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఈ ఫ్యాన్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే, మీరు ఎప్పుడైనా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ లేదా మీరు ఛార్జింగ్ పెట్టాడతారు కదా, సో అలాంటి టైంలో వచ్చేటప్పటికి మీ అంటే అన్ని ల్యాప్టాప్స్ అంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు హీట్ రావడం కానీ అలా జరుగుతూ ఉంటాయి. కానీ దీంట్లో వచ్చేటప్పటికి టోటల్ 2 ఫ్యాన్స్ ఉంటాయి కదా, సో మీరు ఛార్జింగ్ పెట్టినా సరే లేదా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కూడా ఆ ఫ్యాన్స్ వల్ల మన ల్యాప్టాప్ అనేది కూల్ అవుతుంది. కూల్ అయ్యి మీరు ఏమైనా పర్ఫామ్ అంటే మీరు ఏమైనా రన్ చేసేవి కూడా చాలా స్మూత్గా అయితే చేసుకోవచ్చు. అదే మీరు దీని డిస్ప్లే సైజ్ చూసుకోవచ్చు, 2560x1440 అనమాట. ఇది IPS డిస్ప్లే. అండ్ అంతేకాకుండా ఇది 165Hz అయితే రీఫ్రెష్ రేట్ ఉంది. మీరు ఈ డిస్ప్లేతో అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా చాలా బాగుండిద్ది. మీరు ఎలాగో మనం ఆడేటప్పుడు చాలా స్మూత్గా రన్ అయింది. అండ్ దీని డిస్ప్లే కూడా చాలా బాగుంది కాబట్టి, అంటే కొన్ని ఇలా ఇలా ఉంటాయి కదా, సో ఇది వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా ఉంది. సో కాబట్టి సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎవరికి బాగా యూజ్ అయ్యింది అంటే గేమర్స్కి అండ్ స్ట్రీమర్స్కి. ఇంకా ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. మీరు మల్టీ టాస్కింగ్ చేస్తారు కదా ఎడిటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ చాలా బాగుంటుంది. నేను చెప్పాలంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఛార్జింగ్ పెట్టినప్పుడు దీంట్లో డ్యూయల్ ఫ్యాన్స్ ఉంటాయని చెప్పి. మీరు ఛార్జింగ్ చేసేటప్పుడు ఆడినట్లయితే మీకు ఆ 2 ఫ్యాన్స్ కూడా తిరుగుతాయి కదా బ్యాక్ సైడ్, తిరిగినప్పుడు ఆ కూల్ పెరిగినప్పుడు ఇంకా మీది ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్గా రన్ అయింది.
అండ్ అంతేకాకుండా దీనికి ఛార్జింగ్ ఉండిద్ది కదా, సో ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఎక్కింది. అండ్ దీంట్లో ర్యాపిడ్ ఛార్జింగ్ కూడా ఉంది, అంటే మీరు కొంతమంది ఛార్జింగ్ పెట్టినప్పుడు హీట్ అవటం కానీ లేదంటే ఇంకేమనుకుంటారు ఛార్జింగ్ పెట్టడం వల్ల ల్యాప్టాప్స్ ఖరాబ్ అవుతాయి అలా అనుకుంటారు కదా, సో దీంట్లో ఏంటంటే ర్యాపిడ్ ఛార్జింగ్ ఉంది, అంటే మీరు ల్యాప్టాప్కి ఛార్జ్ చేసినప్పుడు అది డైరెక్ట్గా లోపలికి తీసుకునేది, అంటే ఎట్లా చెప్పాలి మీకు, డైరెక్ట్గా తీసుకునేది ఛార్జింగ్ దగ్గరికి. లోపల ప్రాసెసర్ అలాగుంటాయి కదా, మీరు ఇవి తీసుకుని ల్యాప్టాప్ హీట్ రావటం అలా జరిగింది కదా, అలా లేకుండా డైరెక్ట్గా ఛార్జింగ్ తీసుకునేది. సో అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఫ్యాన్స్ తిరుగుతాయి కదా, 2 ఫ్యాన్స్, అవి తిరిగినప్పుడు మీకు ఏమన్నా రన్ చేసేటప్పుడు లేదా మీరు ఏమన్నా ఎడిటింగ్స్ కానీ గేమ్స్ కానీ ఆడేటప్పుడు స్మూత్గా పర్ఫార్మెన్స్ ఉండిద్ది అదనమాట. సో ఇంకా ఇదనమాట ఈ వీడియో. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో అందరు కూడా లైక్ చేయండి. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతే, ఇంకా అందరికీ బాయ్ బాయ్. గాయ్స్ వీడియో అయిపోయింది అనగానే వెళ్ళిపోతున్నారు, మీరు ఇంకా లైక్ చేసారో చేయలేదు చూడండి, ఒకవేళ లైక్ చేయకపోతే కనుక అందరు లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్లో గేమ్ ప్లే వీడియోస్ ఉంటే వెళ్ళి చూడండి, నాకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, ఇంకా అందరికీ బాయ్ బాయ్.